దురభిప్రాయం ఒక గ్రామంలో సోముడు అనే యువకుడు ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది అతను యుక్త వయస్కుడయ్యే తరుణంలో తండ్రి పోయాడు తరువాత అతను తన గ్రామానికి కొంత దూరంలో ఉండే మరొక గ్రామంలో తనకు ఈడు జోడు అయిన ఒక మంచి కన్యను చూసి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు సోముడు పెళ్లాడిన కన్య పేరు కాంతం ఆమె చాలా చక్కనిది ఆమెలో రూపానికి తగినట్టు గుణం కూడా ఉన్నదేమో పరీక్షించి తెలుసుకోవాలని సోముడికి అనిపించింది ఒకనాడు సోముడు మాటల సందర్భంలో తన భార్యను మన పెళ్లికి ఎంత ఖర్చై ఉంటుందంటావు అని అడిగాడు రెండు సోలల బియ్యం అన్నది కాంతం ముక్త సరిగా ఆ జవాబు విని సోముడు ఉగ్రుడయ్యాడు నేనెంతో ఖర్చు పెట్టి వైభవంగా పెళ్లి చేసుకుంటే రెండు సోలల బియ్యంతో పెళ్లి చేసుకున్నానంటావా నేను నీకు అంత దరిద్రుల్లాగా కనిపిస్తున్నానా నీ వంటి మూర్ఖురాలికి ఈ ఇంట చోటు లేదు తక్షణం బయలుదేరి నీ పుట్టింటికి వెళ్ళిపో అని అతను కేకలు పెట్టాడు భర్త ఇలా విరుచుకుపడటం చూసి కాంతం చకితురాలైంది కాని మానాభిమానాలు కలది కావటం చేత మారు పలకలేదు సోముడు ఆమెను ఆమె పుట్టింట దిగబెట్టి రావటానికి బయలుదేరాడు ముందు భర్త కొంచెం వెనుకగా భార్య నడుస్తూ ఉన్నారు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పొలంలో కొందరు మనుషులు ధాన్యం బస్తాలను రెండెడ్ల బల్ల మీద ఎక్కిస్తూ ఉన్నారు కాంతం ఆగి ధాన్యం బస్తాలకేసి చూస్తూ ఈ ధాన్యం పోయిన ఏటిదా ఈ ఏటిదేనా అని అన్నది భార్య అడిగిన ఈ పిచ్చి ప్రశ్నకు చేదరించుకొని సోముడు ముందుకు నడిచాడు వాళ్ళు మరికొంత దూరం వెళ్ళాక కొందరు మనుషులు శవాన్ని మోసుకుంటూ ఎదురయ్యారు కాంతం ఆ శవం వెంట ఉన్న వాళ్లను ఒక శవమేనా లేక వంద శవాలా అని అడిగింది ఆ మాట విని సోముడు తన భార్య మెదడు పూర్తిగా చెడిపోయి ఉంటుందని అనుకున్నాడు అలాంటి వెర్రిదాన్ని వదిలేయటంలో ఏమాత్రమూ తప్పులేదని అతనికి తోచింది చాలా దూరం నడిచి వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చున్నారు దారికి కొంత దూరాన ఒక కాకి గెంతుతూ మాటిమాటికి మాటికి నేలను పొడుచుకుంటూ ఉండటం వాళ్లకు కనిపించింది కాంతం ఆ కాకిని కొంతసేపు గమనించి అక్కడ తవ్వితే నిధి దొరకవచ్చు అని భర్తతో అన్నది సోముడు దీన్ని కూడా తన భార్య వెర్రే అని అనుకున్నాడు కానీ ఆమె లేచి వెళ్ళి ఆ స్థలం పరీక్ష చేస్తే అది కొత్తగా పూడ్చిన ప్రదేశంలాగా కనిపించింది ఆమె గట్టి పుల్ల తీసుకొని మట్టి తవ్వింది మూరెడు లోతున ఒక కుండ దాని మూతలో ఏవో ఆహార పదార్థాలు కనిపించాయి ఈ కుండలో బంగారం ఉంది అది చూసి సోముడు నిర్గంతపోయాడు తన భార్య తాను అనుకున్న దానికన్నా తెలివిగలదేమోనని అతనికి ఇప్పుడు పెద్ద అనుమానం కలిగింది అక్కడ నిధి ఉన్నదని నీకు ఎలా తెలిసింది అని అతను భార్యను అడిగాడు అనుమానం తగిలింది మట్టిని కాకి ఎందుకు పొడవాలి నేల దిగువన ఏదో ఆహారం ఉండి ఉండాలి ఎవరన్నా ఆహారం ఎందుకు పూడ్చిపెడతారు ఏదన్నా విలువైనది పూడ్చిపెట్టినప్పుడు దానికి రక్షగా భూతాలు ఉండగలందులకు గాను ఏదైనా బలిపెడతారు అన్నది కాంతం కాంతం బుద్ధి సూక్ష్మమైనదేనని సోముడు ఒప్పుకోక తప్పలేదు అలాంటి మనిషిలోగడ అంత పిచ్చిగా ఎందుకు మాట్లాడింది ఎవరో శవాన్ని మోసుకొని పోతుంటే ఒక శవమా నూరు శవాలా అని ఎందుకు అడిగావు ఒక పాడె మీద ఒక శవమే కదా ఉంటుంది అని అతను భార్యను అడిగాడు ఆ చచ్చిపోయిన వాడు పది మందికి బ్రతికుండగా సహాయపడిన వాడైతే వాడి చావు నూరు మంది చావుతో సమానం తన కోసమే తాను బ్రతికిన వాడైతే వాడి చావు వాడిదే ఆ చచ్చిపోయిన మనిషి లోకోపకారి అవునా కాదా అని అడిగాను అంతే అన్నది కాంతం ఆమె మాటలో ఆ అర్థం ఉన్నట్టు సోముడు ఒప్పుకోవలసి వచ్చింది పొలంలో ధాన్యం చూస్తూ ఈ ఏటి పంట కిందటేటి పంట అని ఎందుకు అడిగావు అన్నాడు సోముడు అప్పులు పన్నులు అన్నీ పోగా మిగిలితే అది కిందటేటి పంట ఆ బస్తాలన్నీ భూస్వామి సొంతమన్నమాట అందులో నుంచి అప్పులు తీర్చి పన్నులు చెల్లించవలసి ఉంటే ఆ బస్తాల్లో భూస్వామికి మిగిలేవి కొంత మాత్రమే ఆ ధాన్యం బస్తాలన్నీ భూస్వామి గాదలు చేరుతాయో లేదో అని తెలుసుకునేటందుకు అలా అడిగాను అన్నది కాంతం ఆమె వివరించిన మీదట ఆమె ప్రశ్న తెలివైనదేనని సోముడు ఒప్పుకోవలసి వచ్చింది అంతా బాగానే ఉన్నది కానీ మన పెళ్లికి అయిన ఖర్చు రెండు సోలల బియ్యమేనని ఎందుకన్నావు అని సోముడు భార్యను అడిగాడు మీరు మీ గొప్పతనం ప్రదర్శించుకునేటందుకు ఎంత ఖర్చైనా పెట్టి ఉండవచ్చు కానీ అది నిజమైన పెళ్లి ఖర్చు కాదు మీ ఆప్తులకు ప్రేమతో ఆప్యాయంగా చేసిన ఖర్చే నిజమైన ఖర్చు అది రెండు సోలల బియ్యం అన్నాను అన్నది కాంతం ఈ సమాధానం విన్న మీదట సోముడు తన భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చి ఆమెను ఎంతో గౌరవంగా చూసుకున్నాడు ఈ విధంగా దురభిప్రాయం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు భైరవరపు కేశవరావు ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్